ఒక సరైన ప్రజా పరిపాలన అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పడానికి ఈ పద్నాలుగేళ్ల పరిపాలనలో ఈ పద్నాలుగు నెలల పరిపాలనలో చాలానే ఉన్నాయి అయితే ఇంతకు మించి ఇంకా ఏదో అందించాలని ఇంతకుమించి ఆయన ఎప్పుడైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అవన్నీ కూడా చాలా త్వర త్వరగా ప్రజలకు అందించాలి అనే తపనైతే జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ బీమా పేరుతో ఒక అద్భుతమైన పథకానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఆ పథకం ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరు కూడా ఆ పథకం గురించి తెలుసుకోవాలి వైఎస్ఆర్ భీమా కింద సామాజిక భద్రతా పథకం అన్నమాట ఇది అంటే ఎవరైనా సహజంగా మరణిస్తే సహజ మరణం పొందితే లేదంటే ఏదైనా యాక్సిడెంట్ ద్వారా మరణించిన అంటే కుటుంబానికి ఒక పెద్దది కోల్పోయినప్పుడు ప్రభుత్వం తరపున అందించే ఒక ఆర్థిక సాయం అనమాట ఒక బీమా అనమాట అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించబోతున్నారు వైఎస్ఆర్ బీమా పేరుతో అంటే ఇప్పుడు ఈ పథకంలో ఖచ్చితంగా బియ్యం కార్డు ఉండాలి బియ్యం కార్డు ఉండి ఆ మరణించిన వ్యక్తి మీద ఆ కుటుంబం ఆధారపడి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ బీమా అనేది వాళ్ళకి అందుతుందనమాట ఎవరైనా సహజ మరణం పొందితే ఈ వైఎస్ఆర్ బీమా ద్వారా రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది అంటే పద్దెనిమిది నుంచి యాభై లోపు వయసున్న వాళ్ళకి ఈ రెండు లక్షల రూపాయలు అందుతాయి అన్నమాట అలాగే శాశ్వత వైకల్యం ఎవరైనా ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయ్యుండి లేదంటే ఏదైనా యాక్సిడెంట్ ద్వారా గనుక చనిపోతే ఆ బాధిత కుటుంబానికి ఐదు లక్షలు వస్తుంది ప్రభుత్వం తరఫున ఇది కూడా పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ మధ్య వయసున్న వ్యక్తులకు ఇది అందుతుంది అలాగే ఎవరైనా శాశ్వత వైకల్యం ఉన్నా లేదా సాత్తు ఎవరైనా మరణిస్తే కనుక ఆ బాధిత కుటుంబాలకు మూడు లక్షలు అందుతుంది అది యాభై ఒకటి నుంచి డెబ్భై ఏళ్ళు యాభై ఒకటి నుంచి డెబ్బై ఏళ్ళు వయసున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అయితే అందరికీ కూడా ఖచ్చితంగా బియ్యం కార్డు ఉంటే ఆటోమేటిక్గా ఇది యాక్సెప్ట్ అవుతుంది ఆటోమేటిక్గా ఈ పథకానికి అర్హుదారులు అర్హులవుతారు అంటే బియ్యం కార్డు ఉండాలి అదే టైంలో ఈ వయో పరిమితి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ బీమా ద్వారా సుమారు కోటి యాభై లక్షల మంది లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఎందుకంటే అంతమందికి ఇప్పుడు బియ్యం కార్డులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కోటి యాభై లక్షల బియ్యం కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరి భవిష్యత్తు దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో కూడా ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వం గత పథకాన్ని ఎల్ఐసి ద్వారా వచ్చే పథకాన్ని ఎప్పుడైతే ఉపసంహరించుకుందో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఖర్చుతో ఈ కొత్త పథకాన్ని రూపొందించారు ఈ పథకానికి ఏడాదికి ఐదు వందల ఎనభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు దీనికి సంబంధించి నిజంగా చాలా బృహత్తరమైన పథకం అన్నమాట ఇది వైఎస్ఆర్ జీవిత బీమా అనేది వైఎస్ఆర్ బీమా అనేది నిజంగా ఒక సామాజిక భద్రతా పథకం అని చెప్పుకోవాలి ప్రతి కుటుంబానికి ఒక భద్రత కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఇది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి